లీడర్ మీడియాకు స్వాగతం. అన్ని పార్టీలు కూడా దళితులను ఎలక్షన్ క్యాంపెయిన్ లో మీ ఓట్లు మాకు వేయండి, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం, మీకు సీట్లు కేటాయిస్తాం, మీకు భూములు కేటాయిస్తాం, మీ పిల్లలకు విద్యను అందిస్తాం, అభివృద్ధి చేస్తాం. మీకు 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వర్గీకరణ బిల్లు ఆమోదం తెలిపి మాదిగలు చిలకాల వాంచ కోరిక నెరవేరుస్తామని చెప్పి మాదిగలు మోసం చేస్తున్న పార్టీలకు మాదిగలు సత్తా ఏంటో చూపించేవారు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు మాదిగలను అన్ని పార్టీలు రాజకీయంగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో ఆదాసి మాదారి కురవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు కోసం ఓట్ల కోసం దళితులకు ఎస్సీ మాదిగలకు మాదలకు నా ఎస్సీ సర్టిఫికెట్ను ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం 53 జీవో తీసుకొని వచ్చి దళితులు కాని వారికి ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి దళితులను అణగదొక్కుతా ఉంది. అందరూ వేడుకోవాలి, ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి, ఓటు చేతులు కావాలి. కురువ కులస్తులు అనంతపురం కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉన్నారని చెప్పి కురువ కులస్తులు కాని వారికి ఎస్సీ సర్టిఫికెట్లు మంజూరు చేసి మన హక్కులకు భంగం కలిగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని చర్మగీతం పోయేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ వేదికగా నేను పిలిపిస్తున్నా. దళితులకు ఉన్న చట్టాలను ఎక్కడ కూడా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లేదు, ఎన్ఎస్ఎఫ్ డిసి లేదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లేదు, అంబేద్కర్ విదేశీ విద్యకు బడ్జెట్ లేదు. బడ్జెట్ అడిగితే ట్రాన్స్పరెన్సీగా ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు కావస్తూ వస్తున్నా దళితులకు 1 రూపాయి ఖర్చు పెట్టలేదంటే దళితులు ఓన్లీ